నల్లేరండి. ఇది మనకి చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క. ఇది మనం దొడ్లో కూడా మన ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. చూడండి ఇది మొక్కలకి ఎలా పాకుతుందో. ఈ ఈ ఒక మొక్కలకి పాకుతున్నటువంటి నల్లేరుని మాత్రమే యూజ్ చేయాలి. ఇది మనకి తినేటప్పుడు ఎంతైతే మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నీ పోషక విలువలు మనకి ఇస్తుంది. దీంతో చాలా పోషక విలువలు ఉన్నాయని నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇది తీగలాగా అలుకునే నల్లేరు అంటారు. దీన్ని శాస్త్రీయనామంలో కూడా వజ్రవల్లి అని పిలుస్తారు. అయితే ఇది ఎందుకు యూజ్ చేస్తారు, దేనికి అంటే చూడండి, ఇది దీని యొక్క ఈ కుంచు భాగాలు ఇక్కడ ఇక్కడ వేసాయి కదా, ఇట్లా తుంచుకొని ఇది తీసేటప్పుడు కూడా చేతికి నూనె రాసుకుంటే దీని తాలూకా దురద మనకి అంటకుండా ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కట్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఎంతెంత పీసులు కట్ చేసి మనం దీన్ని రోటి పచ్చడి చేసుకోవచ్చు. అలాగే మినుపు రుబ్బు వేసుకొని వడియాలు పెట్టుకోవచ్చు. అలాగే పులుసులో కూడా మనం యూజ్ చేయొచ్చు. దీన్ని తినే పదార్థాల్లో మన కాయగూరలు ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేసుకొని తింటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె జబ్బులు క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ ముడుకులకి జాయింట్స్ ఉంటాయి కదా, సేమ్ దీనికి ఎలాగైతే జాయింట్స్ ఉన్నాయో మనకి ఈ కాళ్ళకి చేతులకి మధ్యలో జాయింట్స్ ఉన్నాయి, గమ్ కూడా దీని ద్వారా మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఇది తినడం వల్ల చాలా ప్రయోజనాలు మనకి ఉంటాయి. కాకపోతే ఇందులో రెండు రకాల నల్లేళ్ళు ఉన్నాయండి. అయితే ఇవేంటంటే చెట్లకి పొదలకి ఎక్కే నల్లేరు మాత్రమే యూజ్ చేయాలి, పొట్ట మీద ఉండే నల్లిని యూజ్ చేయకూడదు. ఇది దీంట్లో రెండు రకాలని చెప్పాను కదా, ఒకటి చేదుగా ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది. ఇది పొట్ట మీద కాదు చెట్టు మీద ఉంది కాబట్టి ఇది బాగానే ఉంటుంది. అదే మనకి కొన్ని కొన్ని దీని దగ్గర పొట్టల మీద ఉంటుంది, ఆ నల్లేరు మాత్రం యూజ్ చేయొచ్చు. తప్పకుండా దీన్ని చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే.